2018 డిస్నీ హాట్స్టార్లో రిలీజ్ అయిన రోస్గోల్లా అనే మూవీ కథని ఈ వీడియోలో మనం చూడబోతూ ఉన్నాం. ఐఎంటీబీలో 7.5 అవుట్ ఆఫ్ 10 స్కోర్ అందుకున్న ఈ మూవీ వన్ లైనర్ ఏంటంటే, ఒక అతడు తన భార్య కోసం చేసే ఒక మంచి ప్రయత్నం అతడి జీవితాన్నే మార్చేస్తుంది. కానీ అది ఎలా అనేది ఈ మూవీ కథ. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ మూవీ కథ ఏంటో చూసేద్దాం రండి. కానీ అంతకన్నా ముందు మంచి మంచి మూవీ స్టోరీస్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక రండి కథలోకి వెళ్ళిపోదాం. ఓపెనింగ్ సీన్లో ఓ చిన్న పిల్లవాడు స్వీట్ తయారు చేసే విధానాన్ని దొంగతనంగా నిలబడి చూస్తూ ఉంటాడు. ఇంతలో ఆ వీధిలోకి పాట పాడుకుంటూ ఒక ఫకీరు వస్తాడు. అతను పాడే పాట ఈ పిల్లవాడికి నచ్చడంతో మిగిలిన పిల్లలతో పాటు అతని వెనకే వెళ్తాడు. పాట ఆపిన ఫకీర్ ఈ పిల్లవాడిని చూసి, నా పాటకు అందరూ ఏదో ఒకటి కానుకగా ఇస్తారు, మరి నువ్వేమిస్తావో అని అంటాడు. అందుకు బిక్కముఖం వేసుకొని అటు ఇటు చూసి ఆ పిల్లవాడు పక్కనే ఉన్న మట్టితో లడ్డూలాగా చుట్టిస్తాడు. ఇతడు చేసిన ప్రయత్నాన్ని చూసి సంతోషపడిన ఆ ఫకీర్ ఇక మీదట నీది ఇదే పని, ప్రతిరోజు వండి అందరికీ చేసి వడ్డిచ్చు అని ఆశీర్వదిస్తాడు. ఇక నెక్స్ట్ సీన్లో కొన్ని సంవత్సరాల తర్వాత సీన్ను చూపిస్తారు. ఆ చిన్న బాబు ఇప్పుడు పెద్దవాడైపోయి ఉంటాడు. ఇతడి పేరు నబీన్. ఇతడికి తండ్రి ఉండడు. పేదరికంలో ఉన్న ఇతడు తన సొంత చిన్నాన్న ఇంట్లోనే పనివాడిలాగా పని చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఆ చిన్నాన్న ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుంది. దానికి నబీనే చాలా రుచికరమైన ఆహారాన్ని తయారు చేసి వడ్డిస్తూ ఉంటాడు. భోజనం చేసిన వాళ్ళు కూడా తెగ మెచ్చుకుంటూ ఉంటారు. కానీ మన హీరో వాళ్ళ చిన్నాన్న మాత్రం ఈ వంటలంతా హీరో వండాడు అని చెప్పకుండా వేరే అతని పేరు చెప్తాడు. ఇది చూసి బాధపడిన హీరో తన చిన్నాన్నను అడుగుతాడు, ఎందుకు ఇలా చేశావు అని. అందుకు అతనేం చెప్తాడంటే, ఏం చెప్పమంటావు, సొంత అన్న కొడుకుని వంటవాడిగా పెట్టుకున్నానని అందరికీ చెప్పుకొని తిరగనా అని అంటాడు. కానీ హీరో చిన్నాన్న మాటలను పట్టించుకోడు. తను ఒక కుక్ అవ్వాలని అనుకుంటూ ఉన్నట్లు చెప్తాడు. దాంతో చిన్నాన్న, ఇదే నీ నిర్ణయం అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోమని కోప్పడతాడు. దాంతో ఇంటి బయటకు వచ్చేసిన హీరో ఒక స్వీట్ షాప్లో పనికి చేరుతాడు. కానీ ఆ స్వీట్ షాప్ ఓనర్ ఇతనిని స్వీట్స్ చేసేవాడిలాగా కాకుండా ఒక హెల్పర్గా ఉండమంటాడు. అయినా కూడా పర్లేదు, ఎలానో స్వీట్ షాప్కు చేరితే చాలు అని అనుకున్న మన హీరో షాప్లో చేరిపోతాడు. ఇక ఇదే షాప్లో పనిచేసే మహేష్కు మన హీరో మంచి ఫ్రెండ్ కూడా అవుతాడు. ఒకరోజు షాప్లో పని చేసుకుంటూ ఉన్న హీరోకు షాప్ లోపలికి ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చేది కనిపిస్తుంది. తను రావడం మన హీరోను చూసుకోకుండా డీ కొడుతుంది. హీరో దాంతో ఆ అమ్మాయిను, ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తూ ఉన్నావు అని అడుగుతాడు. ఆ అమ్మాయి ఏ సమాధానం ఇవ్వకుండా, మేము దాగుడు మూతలు ఆడుకుంటూ ఉన్నాం ఇక్కడ, నేను ఉన్నట్లు ఎవరికి చెప్పకు ఉష్ అని చెప్పి వెళ్ళి దాక్కుంటుంది. హీరోకు ఏం జరిగిందని అర్థం అయ్యేదానికి ముందే షాప్ ఓనర్ షాప్కు చేరుకుంటాడు. అతడితో మన హీరోయిన్ హీరోను చూపిస్తూ, ఇలానా వచ్చిన వాళ్లకు మర్యాదలు చేసేది అంటూ చిలిపిగా అక్కడున్న రకరకాల స్వీట్స్ను తిని తుర్రుమంటూ పారిపోతుంది. ఇక విషయం తెలుసుకున్న షాప్ ఓనర్ హీరోను బాగా తిట్టి ఆ అమ్మాయి నుండి డబ్బులు తీసుకుని రమ్మని తరుముతాడు. ఇక హీరోయిన్ను వెతుక్కుంటూ వెళ్ళిన హీరోకు వీధిలో ఆ అమ్మాయి ఆడుకుంటూ కనిపిస్తుంది. ఇతన్ని చూడంగానే మళ్ళీ పరిగెత్తుకుంటూ ఇంటికి పారిపోతూ ఉంటుంది. ఇక ఆమె వెనకే వెళ్ళి పంచాయతీ పెట్టేస్తాడు మన హీరో హీరోయిన్ వాళ్ళ ఇంట్లో. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ డబ్బులు ఇచ్చి పంపుతుంది. అమ్మయ్యా అని అక్కడ నుండి బయటపడితే ఇతడి వెంటే నడుచుకొని వచ్చిన హీరోయిన్ హీరోను వెనక నుండి కరిచి డబ్బులు లాగేసుకొని, అసలు అవి స్వీట్సేనా, స్వీట్స్ అంటే ఎలా ఉండాలి అంటుంది. ఆ అమ్మాయి చెప్పేది వింతగా అనిపించి స్వీట్స్ అంటే ఎలా ఉండాలి అని అడుగుతాడు మన హీరో. దానికి హీరోయిన్, స్వీట్ అంటే తెల్లగా చందమామలాగా మెత్తగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోవాలి, అలా ఉండాలి అని చెప్తుంది. ఈ మాటలు మన హీరోకు తెగ నచ్చేస్తుంది. ఇక పక్క రోజు నుంచే మన హీరో ఆ హీరోయిన్ చెప్పిన స్వీట్ను తయారు చేసే ప్రయత్నంలో పడతాడు. దీనిని గమనించిన షాప్ ఓనర్, ఓ ఇదా సంగతి, రోజు మీ ప్రయోగాల కోసం పాలను వాడేస్తూ ఉన్నారు, పాలు అయిపోతూ ఉన్నాయి షాప్లో అంటూ, ఇష్టం వచ్చినట్లు సామాన్లు వాడుకోవడానికి ఇది నా షాప్, మీ ఇల్లు కాదు అని చెప్పి ఉద్యోగం నుండి తీసేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న హీరో వల్ల చిన్నాన్న ఇంకా రెచ్చిపోయి, నీకు బాగుపడే రాతే లేదురా అంటూ మీ అమ్మను కూడా తీసుకొని వెళ్ళిపోనీతో అని చెప్తాడు. సో ఈసారి హీరో అమ్మను కూడా పంపేస్తాడన్నమాట. ఇక మన హీరో పని కోసం ఎంత ప్రయత్నించినా కూడా ఎక్కడ ఉద్యోగం దొరకదు. ఇక బ్రతకడానికి ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి చెత్త తీసే పనిలో చేరుతాడు. కానీ ఇతని అమ్మ మాత్రం హీరో చేసే పని తెలుసుకొని చాలా బాధపడుతుంది. ఎలాగైనా హీరో ఆశపడుతూ ఉన్నట్లు ఒక వంటవాడు కమ్మని చెప్తుంది. ఓ రోజు హీరోయిన్ ఇంటి ముందు ఉన్న భజన గ్రూప్తో చేరి పాడుతూ ఉంటాడు మన హీరో. ఇంతలో ఫ్రెండ్ అయిన మహేష్ ఓ కొత్త వ్యక్తిని తీసుకొని ఇతడికి ఇంట్రడ్యూస్ చేయడానికి వస్తాడు. ఇతని పేరు చందుబాబు. ఇతనికి స్వీట్ దుకాణం ఉందని, కానీ ఇప్పుడు అది ఖాళీగానే ఉందని, ఇంట్రెస్ట్ ఉంటే మన హీరో చూసుకోవచ్చని అంటాడు. దాంతో మన హీరో ఎగిరి గంతేస్తాడు, వెంటనే ఒప్పేసుకుంటాడు. అంతేకాదు పాత ఓనర్ దగ్గర ఉద్యోగం మానేసిన మహేష్ కూడా మన హీరోతోనే ఈ షాప్లోనే చేరిపోతాడు. ఇక మన హీరో హీరోయిన్ను ఫాలో చేయడం మొదలు పెడతాడు. ఇలా
ఫాలో చేస్తూ ఉన్న హీరోను ఓ రోజు హీరోయిన్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని, ఎందుకు నన్ను ఫాలో చేస్తూ ఉన్నావు, ఫస్ట్ నేను చెప్పిన స్వీట్ తయారయ్యిందా అని అడుగుతుంది. అందుకు హీరో, ఆ స్వీట్ అయితే తయారైపోతుంది కానీ నిన్నెక్కడ కలవాలి అని అడుగుతాడు. అందుకు ఆ అమ్మాయి, నువ్వు స్వీట్ తీసుకొని వస్తే నేను ఇక్కడే ఉంటాను, ఎప్పుడు పిలిచినా కూడా వెంటనే వచ్చేస్తాను అని మాటిస్తుంది. అయితే ఈ కొత్త స్వీట్ తయారీ ఎన్నిసార్లు చేసినా కూడా ఫెయిల్ అవుతూ ఉంటుంది, సరిగ్గా కుదరదు మన హీరోకు. ఇది ఇలా ఉండగా ఓ పెళ్లి ఫంక్షన్లో స్వీట్స్ చేయడానికి అడ్వాన్స్ తీసుకున్న చందుబాబు ఆ డబ్బుల్ని తీసుకొని పారిపోతాడు. కానీ ఈ విషయం పాపం మన హీరోకు తెలియదు. ఇది ఇలా జరుగుతూ ఉండగా హీరో అండ్ హీరోయిన్ ప్రేమ విషయం హీరోయిన్ వాళ్ళ ఇంట్లో తెలిసిపోతుంది. దాంతో వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తారు. ఇక ఆ రాత్రి కూడా హీరో అండ్ హీరోయిన్ కొత్త స్వీట్ రెసిపీ తయారు చేయడానికి ట్రై చేస్తారు. ట్రై చేసి చేసి అలిసిపోయి నిద్రపోతారు. ఇక పక్క రోజు షాప్కు వెళ్ళిన హీరోకు చందుబాబు చేసిన మోసం తెలుస్తుంది. దాంతో అతనిని వెతుక్కుంటూ వెళ్తాడు. తాగి తూలుతూ ఉన్న చందును పట్టుకొని నిలదీసి అడుగుతాడు. కానీ చందు నెమ్మదిగా మత్తులో, డబ్బులంతా ఖర్చు అయిపోయింది, నేనేమి చేయలేను పో అని అంటాడు. దాంతో హీరో ఏడవడం మొదలు పెడతాడు. అంత అడ్వాన్స్ అమౌంట్ని నేను ఎక్కడి నుండి తీసుకొని రాను అంటూ. ఇదంతా చూస్తూ ఉన్న అక్కడి డాన్సర్ మన హీరో దగ్గరకు వచ్చి డబ్బులను ఇస్తుంది. తన వల్ల ఎన్నో కుటుంబాలు పాడవుతోందని, ఆ పాపం తనకు వద్దు అని, సో ఈ డబ్బులు తీసుకొని నీ బిజినెస్ బాగా వృద్ధి చేసుకోపో అని చెప్తుంది. ఇక మన హీరో ఆ చందును అక్కడే వదిలిపెట్టలేకుండా ఎంతైనా ఓనర్ అని అనుకొని అతడితో పాటు షాప్కు తీసుకొని వస్తాడు. ఇక ఆ పెళ్లికు స్వీట్స్ ఆర్డర్ అంతా తయారు చేస్తూ ఉంటాడు. ఇంతలో హీరోను కలవడానికి ఎవరో ఒక వ్యక్తి వస్తాడు. పక్కనే ఉన్న చందుబాబును వంట చూడమని చెప్పి హీరో బయటకు వెళ్తాడు. స్వీట్ పాత్ర పక్కనే ఉన్న చందుబాబుకు తుమ్ము వస్తుంది. దాంతో తుమ్మే క్రమంలో తన రుమాల్లో ఉన్న ఓపియం మాత్రలు స్వీట్ పాత్రలో పడిపోతుంది. ఇక తిరిగి వచ్చిన హీరోకు ఆ కడాయిలో ఓపియం మాత్ర ఉందని తెలియదు కాబట్టి స్వీట్ తయారు చేసేస్తాడు. చందుబాబుకి ఈ విషయం తెలిసినా కూడా ఎక్కడ హీరో కోప్పడతాడు అని భయపడి చెప్పడు. తర్వాత పెళ్లి భోజనంలో స్వీట్ తిన్న వాళ్ళంతా కూడా చాలా అనారోగ్యానికి గురవుతారు. ఇంకేముంది, మన హీరోను అందరూ చేరి చితకబాదుతారు, షాప్ను క్లోజ్ చేయించేస్తారు. కొద్ది రోజుల తర్వాత మన హీరో ఎలానో కష్టపడి డబ్బులు కూడబెట్టి కొత్త షాప్ను ఓపెన్ చేస్తాడు. ఈ షాప్ ఏమో మన హీరో మొదట పనిచేసిన ఆ షాప్కు ఎదురుగా ఉంటుంది. మరి ఆ షాప్ ఏమో ఊళ్ళో చాలా ఫేమస్. దాని వలన మన హీరో షాప్కు ఒక ఈగ దోమ కూడా రాదు. కానీ మన హీరో ఇదంతా పట్టించుకోకుండా, బిజినెస్ జరుగుతుందా లేదా అని బాధపడకుండా హీరోయిన్ చెప్పిన ఆ రెసిపీను తయారు చేసే పనిలో పడతాడు. అయితే హీరోయిన్ ఇదంతా చూస్తూ ఊరుకోలేకపోతుంది. హీరోతో పోట్లాడి మరి వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోతుంది. బాధపడిన హీరో భజన గ్రూప్లో చేరి ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఇంట్లో పాట పాడుతూ ఉంటాడు. ఇతను పాటను మెచ్చుకున్న ఆఫీసర్ స్వీట్ పెడతాడు. ఆ స్వీట్ను టేస్ట్ చేసిన మన హీరో, ఇది ఇంత సాఫ్ట్గా ఎలా ఉంది, తయారీ విధానం తెలుసుకోవాలనుంది అని అడుగుతాడు. ఇతని రిక్వెస్ట్తో ఆఫీసర్ కిచెన్లో వంటవాణి ద్వారా తయారీ విధానం చూపిస్తాడు. దీంతో మన హీరోకు తన రెసిపీ ఎలా చేయాలో అనేది అర్థమైపోతుంది. వెంటనే తిరిగి వచ్చి తన రెసిపీ ట్రై చేస్తాడు. ఈసారి మన హీరో సక్సెస్ అవుతాడు. హీరోయిన్ అడిగినట్లే స్వీట్ తయారు చేసి ఆమెకు తినిపిస్తాడు. ఇక కొత్త స్వీట్ పేరు రసగుల్లా అని కూడా పేరు పెట్టేస్తాడు. ఇది నిజంగా జరిగిన స్టోరీ. సో అమ్మకానికి కూడా షాప్లో పెడతాడు. కస్టమర్స్ అందరూ ఊళ్ళో పాత షాప్లోకే వెళ్ళి కొంటూ ఉంటారు, ఎవరు ఇతని షాప్కి రారు. ఇలా జరుగుతూ ఉండగా వేరే ఊరు నుండి గుర్రం బండి పైన వచ్చిన వ్యక్తి ఒకతడు హీరో షాప్కు వచ్చి తాగడానికి నీళ్ళు కావాలని అడుగుతాడు. రాకరాక ఒక కస్టమర్ వస్తే నీళ్ళతో పాత్రమే సరిపెట్టడం ఎలా అని రసగుల్లా కూడా ఇస్తాడు. రసగుల్లాను తిన్న ఆ కస్టమర్ స్వీట్ అదిరింది అంటూ మొత్తం స్వీట్లనంతా కొనేస్తాడు. ఇక ఆ రోజు నుంచి మన హీరో షాప్ ఫేమస్ అయిపోతుంది. ఎదురు షాప్ వెళ్ళడం మానేసి అందరూ ఇక్కడే స్వీట్లు కొనడం మొదలు పెట్టేస్తారు. ఊళ్ళో ఎక్కడ పెళ్లి పేరంటం అయినా కూడా మన హీరో షాప్లోని స్వీట్స్ మాత్రం ఉండాల్సిందే. ఇక పాత స్వీట్ షాప్ ఓనరేమో ఇదంతా చూసి ఓర్చుకోలేకపోతూ ఉంటాడు. అసలు రసగుల్లాను తయారు చేసిందే అతడు అని కవరింగ్ ఇచ్చుకోవడానికి స్వీట్ను తయారు చేస్తాడు. ఒక ఫారినర్ ద్వారా పేటెంట్లు కొనేవడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ ఫారినర్ ఆ స్వీట్ను తిని ఇది నిజమైన రసగుల్లా కాదు అంటూ మన హీరోని వెతుక్కుంటూ హీరో ఇంటికి వెళ్తాడు. అక్కడ హీరో భార్యతో, మీ హస్బెండ్ను రసగుల్లా పైన పేటెంట్లు తీసుకోమని చెప్పండి, దానివల్ల బాగా డబ్బు సంపాదించవచ్చు అని అంటాడు. ఇదే విషయాన్ని భర్తకు చెప్తుంది హీరోయిన్. కానీ హీరో దీనికి ఒప్పుకోడు. అతడు అందరి కోసం రసగుల్లాలు చేస్తాడని, కావాలంటే ఫ్రీగా అందరికీ చెప్పిస్తాడని ఎలా చేయడం అని కూడా చెప్తాడు. దాంతో మళ్ళీ కోప్పడి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక పాత ఓనర్కు కూడా మన హీరో స్వయంగా రసగుల్లా చేసి తీసుకెళ్ళి ఇస్తాడు. హీరో గొప్పతనం చూసిన అతడు ఇతన్ని మెచ్చుకొని, నాకు కూడా రసగుల్లా ఎలా చేయాలో చెప్పిస్తావా అని అడుగుతాడు. అలా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోతారు. కొద్ది రోజుల తర్వాత సీన్ను చూపిస్తారు. ఒకరోజు షాప్ ముందు ఓ పిచ్చివాడిని అందరూ కొట్టి తరుముతూ ఉంటారు. మన హీరో వెళ్ళి కలగ చేసుకొని ఆ పిచ్చివాడిని పక్కకు తీసుకొస్తాడు. షాప్లోని స్వీట్ను పెడతాడు. అతడు స్వీట్ తినంగానే ఏడ్చి
నేను చందుబాబును. ఆ రోజు నువ్వు చేస్తూ ఉన్న స్వీట్లో ఓపీఎం వేసింది నేనే, కానీ నా వలన నువ్వు బాధపడ్డావు, నన్ను క్షమించు అని అంటాడు. అంటే ఆ రోజు తను చేసిన స్వీట్ రెసిపీ కరెక్టే అని అర్థం చేసుకున్న మన హీరో అప్పటికప్పుడే ఆ స్వీట్ను తయారు చేసి చందుబాబు పేరును ఆ స్వీట్కు పెట్టేస్తాడు. ఇక హీరో పైన బాగా కోపంగా ఉన్న హీరోయిన్కు ఈ స్వీట్ను తినిపించి హ్యాపీ చేస్తాడు. బాగా పేదరికంలో ఉన్న మన హీరో భార్య చెప్పిన రెసిపీ తయారు చేసి లక్షాధికారైపోతాడనమాట. ఇది మూవీ స్టోరీ, ఇది నిజంగానే జరిగిన స్టోరీ. ఈ మూవీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే ఉంటుందని నా అభిప్రాయం. ఇంకో మూవీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మరి ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.